బ్యాక్ టు షో. 4 రోజుల సెలవుల తర్వాత ఇవాళ పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అయితే చివరి 3 రోజుల లేకపోతే బిల్లులు ఆమోదించే పరిస్థితి ఏం లేదు, సభ జరగట్లేదు కాబట్టి 2 రోజుల్లోనే క్లోజ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే ప్రధాని అందుబాటులో ఉంటారు, చర్చకు సిద్ధంగానే ఉంటారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కేవలం ఎన్డీఏకు అంటే అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షాలకి మాటలు యుద్ధంగానే మిగిలిపోతోందా, సమగ్రమైన చర్చ లేదు, సమాధానం లేదని ఒకవైపు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక బయట మాత్రం ఎవరికి వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు, అధికార పక్షం నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ. దాని గురించి మాట్లాడదాం. ఇక రతన్ వాటాల కమిటీ సిఫార్సు నగదు రహిత చెల్లింపుల వైపు భారత్ ను నడిపించే దిశగా కొన్ని సూచనలు చేసింది. మరి దాన్ని కేంద్రం ఆమోదించే అవకాశం ఉంటుందా, మొత్తం డిజిటల్ చెల్లింపుల్లోకే మార్చాలి, దానికి సంబంధించి ర్యాంకింగ్లు కూడా ఇవ్వాలని చెప్పి, ఇక ఆర్బీఐ నుంచి అన్ని బ్యాంకులకు నిర్దిష్ట ఆదేశాలు వెళ్లాయి, 100 కోట్ల రూపాయలు బయటికి ఏ రకంగా వెళ్తున్నాయని, మొత్తం రికార్డులన్నీ పక్కాగా ఉండాలి, సీసీటీవీ ఫుటేజ్లు, ఆర్బీఐ అధికారులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మీద మాట్లాడదాం. మాటల్లో మావో, చేతల్లో నియంత్రణ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మాట్లాడదాం. అంతా పాటు సీనియర్ నరసింహరావు గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ముళ్లపూడి రేణుక గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి జనకప్రసాద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్ రఘునందన్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. నరసింహరావు గారు, ముఖ్యంగా ముందు పార్లమెంటు సమావేశాలు ఏదో పేరుకు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, మొత్తం డిమానిటైజేషన్ కీలకమైన చర్చ, ప్రధాని ప్రకటన, అదేమన్నా ఉండే అవకాశం ఇక 2 రోజులు 3 రోజులు ఉంటే ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? కీలకంగా బయట మాత్రం విమర్శలు చేసుకుంటూ ఉన్నారు, మళ్ళీ రాహుల్ గాంధీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు, రోజుకో మాట మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి అని చెప్పి. కుంభకోణాలు కాంగ్రెస్ ఖచ్చితంగా ఇబ్బందిగానే ఉంటుందని అరుణ్ జైట్లీ ఒక కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవటం తప్ప, అసలు దేశానికి సంబంధించిన మొత్తం 125 కోట్ల మందికి సంబంధించిన విషయం చాలా ప్రధానమైన కీలకమైన విషయం. వారానికి 10 కోట్ల మంది 10 కోట్ల మంది ప్రజలు క్యూలో నిలబడుతున్నారు, ప్రతి వారం కూడా 10 కోట్ల మంది అంటే నెలకి 40 కోట్ల మంది నిలబడుతున్నారు క్యూల్లో. ఇంతకన్నా అవమానకరమైన, ఇంతకన్నా భయంకరమైన విషయం కూడా లేదు ప్రపంచంలో. క్యూలో నిలబడుతుంది, వాళ్ళ డబ్బు వాళ్ళు తెచ్చుకోవటానికి, అప్పు కోసం కాదు సుమా, అప్పు కోసం కాదు, ఇంకో ఊరికి ఇవ్వమని కాదు, వాళ్ళ డబ్బు వాళ్ళు తెచ్చుకోవటానికి బ్యాంకుల నుంచి కానీ ఏటీఎంలో కానీ 10 కోట్ల మంది వారానికి నిలబడుతున్నారు ఒక అంచనా. అలాంటిది ఇప్పుడు దాని గురించి చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా దాని నుంచి ఎలా రాజకీయ లబ్ధి పొందుదాం, దాని నుంచి మనం ఎదరవాళ్ళని ఎలా నిందిద్దాం, ఎదరవాళ్ళు పెద్ద ఘోరమైన తప్పు చేశారన్నట్టు ఎలా చూపిద్దాం ప్రపంచానికన్నా భావన రెండు పార్టీలు కొంటున్నది సరైంది కాదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అసలు చర్చను ఎందుకు అడ్డుకుంది? అంతకుముందు సెషన్లో బీజేపీ కూడా అడ్డుకుంది, లాస్ట్ సెషన్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? వాళ్ళ దేశానికి జరిగిన అరిష్టం, దేశానికి జరిగిన కీడు, ప్రజలకు జరిగిన హాని చెప్పనలవ కాదు. పూర్వం మన దేశం మీదకి ఘోరీ మహమ్మద్ గజని వాళ్ళు దండిత్తి వచ్చినా కూడా, అలాగే దేశంలో తొగ్లకును ఔరంగజేబు పరిపాలించినా కూడా దేశ ప్రజలందరినీ ఇంత ఇబ్బందికి లోన్ చేసిన సందర్భం లేదు. వాళ్ళు మొత్తం పరిమితులు లేకోకుండా గ్రామాల్లో ఉన్న వాళ్ళని, మిగతా చోట్ల ఉన్న వాళ్ళని అన్ని ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఒక పిచ్చి నిర్ణయం తీసుకుంటే డబ్బు వచ్చాక తీసుకుపోయారో ఇప్పుడు కూడా ఒక విషయం చెప్పరావు. 500 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు పుష్కలంగా ఎప్పుడు ఇప్పుడు అవుతాయి, ఎప్పుడు ప్రజలు చేతిలోకి వస్తాయి? ఈజీగానప్పుడు ముందు ఇంతకు రద్దు చేశారు, ఇప్పుడు అవన్నీ రెడీ చేసుకుని రద్దు చెప్పారా? అది రద్దు, అది ముందు రద్దు చేస్తాం వలన డబ్బు లేక వ్యవసాయం కుంటుపడి వాళ్ళ వ్యవసాయ రంగంలో వాళ్ళ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, అవి రవాణా సదుపాయం లేక, అమ్మలేక, కొనేవాళ్ళు లేక, కొనుగోలు లేక, ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. వాళ్ళ అన్ని రంగాలు కూడా కుదేలిపోయినాయి. ఆర్థిక వ్యవస్థను ఇంత కుదేలు చేసిన నిర్ణయాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏ కారణం వలన? ఇది అవినీతి పోతాక, అవినీతికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అసలు? అవినీతి పోతాక దీనికి సంబంధం ఏమైనా ఉందా? మళ్ళీ కొత్త అవినీతి రూపాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకు బ్యాంక్ ఆఫీసర్లో అవినీతి పనులు అన్నది మనం వినలా, అలాగే పోస్ట్ మాస్టర్లు అవినీతి అన్నది మనం వినలా, వాళ్ళంతా కూడా అవినీతి పనులు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఇది ఏ ప్రయోజనం కోసం తీసుకున్నారు? కొత్త నోట్లు పోతే కొంత డబ్బు మిగిలిపోతుంది దేశానికి, ప్రభుత్వానికి మిగిలిపోతే చాలా ఉపయోగం అని చెప్పారు, అది మిగిలేట్లేం కనపడలేదు, మొత్తం డబ్బులతో వచ్చేస్తుంది, అది కూడా వచ్చేసేట్టు కనపడుతుంది. అంటే ఒక పొరపాటు చేశారో, పొరపాటు సర్దిద్దుకోండి. ఇప్పటికైనా ఎప్పటికి వస్తాయి చెప్పండి, నోట్లు ఎప్పటికి వస్తాయి చెప్పండి, ఎప్పుడు దాకా క్యూ, ఇప్పుడు క్యాష్ చేస్తాం అంటే హాస్యాస్పదమైన వాళ్ళ దేశంలో. దాని గురించి మాట్లాడదాం, దాని మీద కమిటీ సిఫార్సులు. సో ఈ పార్లమెంట్ సమావేశాలతో దేశ ప్రజలు ఎదురు చూస్తుండేది వనగూరే పరిస్థితి లేదు, చర్చ కానీ సమాధానం కానీ ఈ 2-3 రోజులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించుంటారా? ఈ 2-3 రోజులు అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సమావేశాన్ని అడ్డుకోటానికి, అసలు ఇంతవరకు వాయిస్ లేని వాళ్ళంతా సమావేశాన్ని అడ్డుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తారంటే బీజేపీ వాళ్ళు ఏమో తప్పించుకోవటానికి, ఇది అవినీతి, నల్లధనం, మీరు ఆ కుంభకోణాలు చేయలేదా అంటే వాళ్ళతో పాటు వాళ్ళతో పోటీగా మీరు కూడా కుంభకోణాలు చేస్తారట. ఇది పెద్ద కుంభకోణం అసలు వాళ్ళ, ఇది ఇంత, ఇది ఎందుకు తీసుకున్నారు?
ఏకవ్యక్తి నిర్ణయమా సమిష్టి నిర్ణయమా అది చెప్పాలంటే వెంకయ్య నాయుడు చెప్పాడు ఏకవ్యక్తి ఆయన ఒక్కడే తీసుకున్నాడు ఆ నిర్ణయం అని అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు మాకు కేబినెట్ కూడా తెలవదు కేబినెట్ లాస్ట్ మీట్ తెలిసిందని దాన్ని పట్టుకుని ఇప్పుడు సరే ఒక తప్పు జరిగిపోయింది దేశం తప్పు జరిగిపోయింది తప్పు నుంచి మామూలు ప్రజలను ఎలా బయటపడేయాలి అని చూడకుండా ఇది మా రెండు పార్టీల మధ్య వివాదం మా రెండు పార్టీల మధ్య ఘర్షణ తీసుకెళ్తే మాత్రం ఈ మాత్రం భావ్యంగా పట్టుకున్నారన్నారు చిదంబరం గారు అలాగే దాదాపు నరసింహారావు చెప్పిన అంచనా ప్రకారం 45 కోట్ల మందిని అడ్డు విరిచారు అన్న కామెంట్ కేంద్ర ఆర్థిక మంత్రి సీనియర్ పొలిటీషన్ ఆయన కూడా చేశారు అంటే పార్లమెంట్ నుంచి ఏదో సమాధానం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు ఏమీ లేదని అనుకోవచ్చా లేదా అవకాశం ఉంటుందా 2-3 రోజుల్లో అంటే పార్లమెంట్ ముందుగా అదొక మంచి వేదిక ముఖ్యంగా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలకి అధికార పార్టీని ఇరుకును పెడతానే కానీ వాళ్ళని చర్చల్లో పాల్గొనే విధంగా చేసేటువంటి ఒక ఆ పార్లమెంటరీ అఫైర్స్ మీద వీళ్ళకి అవగాహన ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటం పెట్టాలో కూడా తెలిసినటువంటి ప్రతిపక్షం అయితే బాగుండేది ఇవాళ దురదృష్టం ఏమంటే ఒక వీక్ అపోజిషన్ అంటే సంఖ్యాబలమే కాదు వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఇది పూర్తిగా వైఫల్యం అని చెప్పి అనుకోవాలి ఇవాళ రాహుల్ గాంధీ అక్కడ ఉండటం అనేటువంటిది మోడీకి బలంగా మారినటువంటి సందర్భం కూడా మనం గమనించాలి దాంతో పాటుగా సడన్ గా 34 రోజులు తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ చిదంబరం గారు నిద్రలేసి రాహుల్ గాంధీ చేసిన కామెంట్ వాస్తవం కదా రోజుకి ఒక మాట మారుస్తున్నారు మొదట్లో చెప్పిన తర్వాత లేదు ఒకసారి నగదు రహితం అన్నారు ఒకసారి అవినీతి నిర్మూలన అన్నారు ఒకసారి ఉగ్రవాదం అన్నారని చెప్పి ఇప్పుడు ఇది ఒక ఇది ఒక స్ట్రాటజీ కాదు దీని యొక్క అల్టిమేట్ లక్ష్యము ఒకటి కాదు అనేక రకాల్లో మొత్తం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే పూర్తిగా క్షీణించిందో భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పెద్ద నోట్లు ఎలా పెరిగింది 34% ఉంది 2004 సంవత్సరంలో అది ఈ రోజుకి 86% పెరిగింది ఎవరు పెంచారు ఈ పెద్ద నోట్లని దీని యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాదా ఇన్ని స్కామ్లు ఎవరి కాలంలో మాక్సిమం వచ్చాయి ఎవరు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజార్చింది ఎవరు ఎందుకు ఈ భారతదేశంలో ఫేక్ మనీ కౌంటర్ఫీట్ కరెన్సీ ఎలా వచ్చింది ఎందుకు అరికట్టలేకపోయారు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త ఆయనకు అనేక పదవులు చేశారు ఆర్బీఐ చైర్మన్ గా చేశారు ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా చేశారు అట్లాంటి ఆర్థికవేత్త ఉన్నప్పుడు ప్రపంచమంతా ఒక టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఎందుకు మన భారతదేశాన్ని ఇంకా అజ్ఞానంలో అక్షరాస్యతలో అంటే ఎటువంటివి కూడా అవగాహన లేకుండా ప్రజల్ని ఉంచి వారిని వెనక అసలు మనం ఇది మొదలే కదా ఇది ఒకేసారి కాదు ఇవాళ ఒక అవినీతి రహిత భారత్ లేకపోతే ఈ యొక్క ఫేక్ కరెన్సీ ఉండకూడదు ఉగ్రవాదం నక్సలిజం మావోయిజం ఏదైనా సరే ఏ రూపంలో ఉన్నా ఇటువంటి వాటి అన్నింటినీ అరికట్టాలి అంటే ముఖ్యంగా వాళ్ళకు బలం ఏంటి ఆర్థిక బలం ఆ యొక్క ఎప్పుడైతే ఆ బలాన్ని మనం తగ్గించగలుగుతామో నేచురల్లీ ఆ యొక్క యాక్టివిటీస్ తగ్గుతాయి ఈ నెల రోజులుగా మనం కాశ్మీర్ లో చూసాము ఎంత ప్రశాంతంగా ఉన్నారు అక్కడ ప్రజలు పిల్లలు స్కూల్స్ కి వెళ్తున్నారు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి కోట్ల మంది ప్రజల్లో ఉన్న అసహనం డెఫినెట్ గా ఇవాళ చేసినటువంటి విధానం ఒక మంచి లక్ష్యంతో మొదలు పెట్టారు మోడీ గారు ఈ యొక్క లక్ష్య సాధనలో ఏదైతే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వ్యూహం గానీ దానికి కావాల్సినటువంటి దానిలో మాత్రం కొంత ఫెయిల్ అయ్యారని అనము కానీ అనుకున్న స్థాయిలో వాళ్ళు చేయలేకపోవటం మూలంగా ఈవేళ కరెన్సీ కష్టాలు వచ్చాయి ఇవాళ చూసాం ముఖ్యంగా మనకి ఇప్పుడు వ్యవసాయం సీజన్ మొదలైంది నాట్లు వేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడే వ్యాఖ్యానించారు సందేహం లేదు ఎందుకంటే ఇంత లక్ష్యం ముందర ప్రిపేర్డ్ గా ఉండుంటే ఈ కష్టాలు లేకుండా లక్ష్యం కూడా సాధించుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకున్నారు అనేటువంటిది ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క డిజిటల్ ఇండియా కన్వీనర్ గా ఉన్నారు కాబట్టి వారి యొక్క అనుభవం గానీ వారికి ఉన్నటువంటి ఒక విజన్ ఉపయోగించుకుని ఉంటే డెఫినెట్ గా కొంత మెరుగవుతుంది అనుకుంటున్నాము అండ్ మోర్ ఓవర్ ఏమంటే రేపు 15వ తారీఖు నుంచి రోజు 5000 కోట్ల రూపాయలు 500 నోట్లు వస్తాయంటున్నారు కాబట్టి బహుశా ఒకటి అది సర్క్యులేషన్ లోకి వస్తే కొంత తగ్గుతుంది రెండవది ఏమంటే ఈ యొక్క మొత్తం ఇది రహిత అనములు అని ఇప్పుడు నగదు రహిత అంటున్నారు అది అంత మొత్తం తీసేసి 100% ప్రజలకు కూడా అర్థం కావాలి కదా జనకప్రసాద్ గారు ఒకటి 10 ఏళ్లలో మీరు చేసింది ఏముంది ప్రధానమంత్రి మాజీ ప్రధాని గాని లేకపోతే మీరు నాయకులు నలధనాన్ని కట్టడి చేయడానికి ఏం చేశారని అడుగుతున్నారు అంటే ఎంత ఘోరమైన వైఫల్యం అని చెప్పిన మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధాని దీని గురించి ఏం చేశారు 10 ఏళ్లలో ఒకటి రెండోది మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో గొప్ప రాజకీయ ధైర్యాన్ని ప్రదర్శించారని వెంకయ్య నాయుడు గారు అన్నారు ఒప్పుకుంటారా
ఒక విషయం అండి, పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్న దానికంటే ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రభుత్వం చేసింది ఏంటి, వాళ్ళు తీసుకొస్తున్న తీసుకురాలేకపోయారు, విదేశాల్లో ఉన్న 80 లక్షల కోట్లు తీసుకురాలేకపోయారు, టోటల్ ఫెయిల్యూర్. అది అయిపోయిన తర్వాత డిమానిటైజేషన్ చేసేటప్పుడు గతంలో వీళ్ళు వీళ్ళ లీడర్లు ఉన్నప్పుడు 78లో 0.6% నోట్లు డిమానిటైజేషన్ చేస్తే పార్లమెంట్లో చర్చ చెప్పినారు, కేబినెట్ డిసిషన్ తీసుకున్నారు. 86% ఉన్న నోట్లు డిమానిటైజేషన్ చేసినప్పుడు కేబినెట్లో ఎందుకు డిసిషన్ తీసుకోలేదు, పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదు? అంతకుముందు మీకు గుర్తుందో లేదో డిమానిటైజేషన్ ఆర్డినెన్స్ అని తీసుకొచ్చి రాజ్యసభ. ఇవాళ మోడీ గారు కనీసం ఆర్థిక శాఖ మంత్రికి చెప్పిందా చెప్పలేదా అన్నది ఇంతవరకు ఆయన క్లారిఫై చేయలేకపోయాడు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ విషయంలో 20 రోజులు ఆయన మాట్లాడకుండా ఉన్నాడు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎందుకు చర్చించలేదు అన్నది ఒకటి. చట్ట వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం, దానివల్ల ఈ దేశంలో వచ్చినటువంటి ఇబ్బంది పరిస్థితుల వల్ల గవర్నమెంట్ ఎక్సెకర్కి 100 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, ప్రజలు ఇబ్బందిలో పడ్డారు. ఇటువంటి నిర్ణయం వల్ల ఏం లాభం చేసినారు? ఇంకో విషయం, విదేశాల నుంచి ఎవరైతే విదేశాల్లో దాచుకున్న వాళ్ళ లిస్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర సీల్ కవర్లో పెట్టి ఆ పేర్లు బయట పెట్టి వసూలు చేయాలంటే ఈ దేశంలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు ఎందుకు నివేదిక సమర్పించారు. ఇప్పుడు అగ్రికల్చర్ విషయం మాట్లాడదాం. ఈ తెలంగాణ ప్రాంతంలో 11,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే 4,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, 7,000 కోట్ల రూపాయలు రాకపోవడమే అగ్రికల్చర్ సర్వనాశనం అవుతుంది. ఇండస్ట్రీస్కి బాగా ప్రమోట్ చేసి బేసిక్ మనకి ట్రెడిషనల్గా అగ్రికల్చర్ కంట్రీలో రైతుల్ని ఇబ్బంది పెట్టే చర్య తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ సమాధానం మీరు చెప్పనివ్వాలి కదా పార్లమెంట్ లో, ప్రధానమంత్రి పార్లమెంట్ వచ్చి మాట్లాడితే అడ్డుకున్నారు, నన్ను మాట్లాడనివ్వటం లేదనే మాట చాలా తప్పు. ఎందుకంటే ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడితే ఎవరైనా అడ్డుకుంటే మార్షల్ తెచ్చి బయట పంపించి మాట్లాడవచ్చు. ఆయన 100 సార్లు అట్లా మాట్లాడిండు. ఇవాళ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో పారిపోయే పరిస్థితి తీసుకొచ్చి నేను బయట మాట్లాడతా, నన్ను మాట్లాడనియట్లేదు, నేను ప్రజల్లో చెప్తున్నా. నువ్వు పార్లమెంటు వేదిక ఎన్నికై సభానాయకుడు ఉండి నీకు స్పీకర్ ఎంత ఏమైనా ఇస్తాడు, అయినా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు పారిపోతున్నావు? తీసుకున్న నిర్ణయాన్ని బలవంతంగా అందరి మీద రుద్ది ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎట్లా కాదు, మీరే మాట్లాడనివ్వట్లేదు యాంగిల్ ప్రజల్లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది తప్పు మాట. ప్రధానమంత్రి వచ్చి పార్లమెంట్ లో మాట్లాడితే ఎవరు మాట్లాడనివ్వండి, అడ్డుకుంటే బయటపడేస్తారు. వాళ్ళ పార్టీ కూడా ఓవర్ హార్ట్ గా సపోర్ట్ చేయట్లేదు, కేవలం సపోర్ట్ చేయట్లేదు రఘునందన్ గారు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఎవరి ఆలోచన ఎవరి విధానాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు ఋషి గారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా కేబినెట్ లో చర్చించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అది. గంట ముందు చర్చించారా, 10 నిమిషాల ముందు చర్చించారా, ప్రకటన కంటే ముందు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, కలెక్టివ్ డిసిషన్ ఆఫ్ ద కేబినెట్. ఇది పెద్దలు వీరికి తెలియదని కాదు, కావాలని చెప్పి దాన్ని ఒక కుట్రలాగా మోడీ ఒక్కడే తీసుకున్నాడు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి నిర్ణయం మాత్రమే ఉంటుంది. దయించి అది గమనించాలే. వెంకయ్య నాయుడు గారు చెప్పిరాను, ఇంకొకరు చెప్పిరాను, చెప్పని మాటల్ని చెప్పినట్టు చెప్పడం సరైంది కాదు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకు సీక్రెట్ గా ఉంచాలి, ఎందుకు సీక్రెట్ గా ఉంచకూడదు అనేది ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల ప్రకారమే జరిగింది. అందరూ మాట్లాడుతుంది ఏంటంటే అసలు ప్రిపేర్నెస్ లేకుండా చేసినారనేది ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు మొదటి గంట మొదటి కేబినెట్ సమావేశం నుంచి మేము ప్రిపేర్డ్నెస్ తోటే పోతా ఉన్నాం మా ఆలోచనలు. అసలు 2014 ఎన్నికలలో దేశ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు. అందుకే 3 దశాబ్దాల తర్వాత ఈ దేశ ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పుకు అనుకూలంగానే మొట్టమొదటి కేబినెట్ సమావేశం మే 26 వారు చెప్పినటువంటి నల్లధనం మీద సిట్టు, 2009 నుంచి సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగితే మీరు ఏర్పాటు చేయనటువంటి సిట్ని మొట్టమొదటి కేబినెట్ లో తొలి సంతకం పెట్టి ఏర్పాటు చేశారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత 4 రోజులకి జూన్ నెల నుంచి జనధన ఖాతాలు ప్రారంభించిండ్రు.
ఎందుకు ప్రారంభించారు? ప్రిపేర్డ్నెస్ లేదని ఎట్లా మాట్లాడుకుంటాం మనం? ఆ రోజు రెండు రిషిగారు మమ్మల్ని చెప్పనియండి సార్, మీరు అనుకున్న రీతిలో సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయడం సరైంది సార్. అడగండి సార్, 100% అడగండి. యూ హ్యావ్ దట్ లిబర్టీ, యూ హ్యావ్ దట్ లిబర్టీ సార్. మీకు అడిగే హక్కు ఉంది. మమ్మల్ని చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా అడుగురు, 100 అడుగురు చెప్తాం. జనధన ఖాతాలు ఎందుకు తీసినారు రిషి గారు? ఖాతాలు లేని పేదోళ్ళు ఉండొద్దు. భవిష్యత్తులో మనం డిజిటలైజేషన్ అయిపోతుంటే, కార్డుల వాడకం అయిపోతుంటే, ఒకటే రోజు నిర్ణయం తీసుకుంటే కష్టమవుతుందని 25 కోట్ల మంది పేదలకి రూపాయి లేకుండా ఖాతాలు ఓపెన్ చేయించి, జనధన ఖాతాలు 25 కోట్లు ఓపెన్ చేయించింది కేంద్ర ప్రభుత్వం. ఓపెన్ చేయించి వాటికి కూర్చోలేదు కదా, వాళ్ళందరికీ కార్డులు ఇచ్చారు కదా, రూపాయి కార్డులు అన్ని ఇచ్చిండ్రు కదా, ఆ అకౌంట్లలో 5000 రూపాయలు వేసిండ్రు కదా. పేద ప్రజలు కూడా వాటిని మార్చి 31/2015 ఆర్బీఐ లెక్కల ప్రకారం 30,000 కోట్ల రూపాయలు జనధన ఖాతాలలో జమ అయినట్టు ఆర్బీఐ అధికారికంగా మార్చి 31/2016 ప్రకటించింది కదా. మరి జనధన ఖాతాలని తీసుకొచ్చి జనాన్ని బ్యాంకులకి దగ్గరికి తీసుకొచ్చి రూపే కార్డుల వాడకం వైపు మేము 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ వస్తున్నాం. జనానికి ఏం తెలియదు, ఇయ్యాలనే పోయి ఖాతాలు తెరువురని చెప్పలేదు మేము. ఇకపోతే రెండో విషయం, అన్ని ఊర్లలో బ్యాంకులు ఉన్నాయని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అన్ని ఊర్లలో బ్యాంకులు లేవు కాబట్టి ఈ దేశంలో 1,65,00,000 పోస్ట్ ఆఫీసుల్ని డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామ పంచాయతీల్ని ఈ గ్రామ పంచాయతీలుగా మార్చడంతో పాటు పోస్ట్ ఆఫీసుల్ని డిజిటలైజేషన్ చేసి పోస్ట్ ఆఫీసులలో డబ్బులు పేమెంట్ చేసే విధానాన్ని గత 7 కాలంగా ఐటీ శాఖతో కోఆర్డినేట్ చేస్తూ చేసుకుంటూ వచ్చినాం. 1,65,000 పోస్ట్ ఆఫీస్ సబ్ కేంద్రాలని ఆ దిశగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వచ్చినాం. ఖాతాలు తీపిస్తుంది, పోస్ట్ ఆఫీసుల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ప్రజల్ని కార్డుల వైపు తీసుకొస్తుంది. ఇంత ప్రిపేర్డ్నెస్ 2 సంవత్సరాల నుంచి అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. అంటే ఇట్లాంటి మూవ్ ఏదో తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని అర్థం చేసుకోలేదు సార్. అర్థం చేసుకోలేరు అని నేను అంటలేను. అర్థం చేసుకున్నారు, కానీ ప్రతిపక్షాలుగా ఉన్నారు కాబట్టి విమర్శించాలని విమర్శిస్తా ఉన్నారు. ఇవన్నీ క్రమబద్ధంగా చేస్తున్నటువంటి సందర్భంలోనే మోడీ గారు క్రమంగా చేసుకుంటూ వచ్చినప్పుడు వీరన్నటువంటి సూట్ కేసు కంపెనీలు, హవాలా కంపెనీలు, నల్లధనం బయటికి వస్తున్న వాటిని రద్దు చేయడానికి సింగపూర్, మలేషియా మనకు ఎక్కువ బేస్ గా పనిచేస్తుంది అని చెప్పి ఆగస్టు 2015 లోపల సింగపూర్ తోటి, మలేషియా తోటి ఈ సూట్ కేసు కంపెనీలకు సంబంధించి, నివారణకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఆ దేశాలతో ఉన్నటువంటి ఒప్పందాలని రద్దు చేసి కొత్త ఒప్పందాన్ని ఈ 2 దేశాలతోటి 2015 ఆగస్టు సెప్టెంబర్ లో చేసుకోవడం జరిగింది. అంటే ఒక క్రమపద్ధతిగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక అర్ధరాత్రి ఎవరికి వచ్చినటువంటి ఆలోచన కాదని నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం. అంతకుమించి నేను మమ్మల్ని క్రిటిసైజ్ చేయొద్దని అనట్లేదు. కమింగ్ టు ద పార్లమెంట్ సార్, కమింగ్ టు ద పార్లమెంట్, పార్లమెంట్ లోపల చర్చ రాజ్యసభలో జరిగింది సార్. గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడినరు, ఆనంద్ శర్మ గారు మాట్లాడినరు, తృణమూల్ కాంగ్రెస్ మాట్లాడింది, యేచూరి గారు మాట్లాడినరు, దానికి సమాధానం అరుణ్ జైట్లీ గారు ఇచ్చినారు. అయిపోయినాక మళ్ళీ 3 రోజులకు మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చి మాట్లాడినారు, సరే ప్రధానమంత్రి గారు రావాలంటున్నారు. చర్చ ముగిసిన తర్వాత కదా రిషి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది. సభానాయకుడిగా ప్రధానమంత్రి గారు సమాధానం 100కి 110% చెప్తారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఎస్ ఆయన ఎప్పుడైనా మాట్లాడొచ్చు, సభ నడిస్తే మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది రిషి గారు. అసెంబ్లీలలో మార్షల్స్ని పెట్టి ఎత్తేసినట్టు, పార్లమెంట్ లోపల మార్షల్స్ని పెట్టి ప్రతిపక్ష సభ్యులను ఎత్తేసినటువంటి సందర్భాలు 2-3 కనబడతాయి దేశ మొత్తం చరిత్ర లోపల. అది తెలంగాణ బిల్లు, తెలంగాణ ఉద్యమం, అట్లాంటి రవసలు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 4 లక్షలు ఉద్యోగాలు పోయాయి 35 రోజుల్లో అని. సార్ నేనేమంటున్నాను, ప్రధానమంత్రి గారు డిమానిటైజేషన్ ప్రకటన చేసిన రోజు నాకు 50 రోజుల గడువు ఇవ్వండి అని అడిగినారు. 5 దశాబ్దాలుగా మీరు పెంచి పోషించినటువంటి అవినీతి, పేరుకుపోయినటువంటి నల్లధనము, బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఫేక్ కరెన్సీ, ఉగ్రవాదము, టెర్రరిజము, నక్సలిజము, ఇట్లాంటి అందుతున్నటువంటి డబ్బులు, వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఆర్థిక వేత్తలు కూడా అర్థం కావట్లేదు అంటారా? కొంతమంది దీన్ని ఒక ఫూలిష్ మూవ్ అన్నారు, లేకపోతే రకరకాల కామెంట్స్ చేస్తారు పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలు. రిషి నేనేమంటున్నాను, వారికి తెలియదని నేను అనట్లేదు. ఒక రకమైనటువంటి భావజాలంలో పెరిగినటువంటి పెద్దలు, లేదా ఒక రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి పెద్దలు దీన్ని అదే కోణం లోపల విమర్శిస్తారు తప్పితే, ఇంకొక రకంగా దాన్ని పాజిటివ్ ఉన్నాయని పాజిటివ్ ఉందని చెప్పలేరు వాళ్ళు. చైనా భావజాలమో, రష్యా భావజాలమో, లేదా మావో ఆర్థిక విధానంలో మేము సమర్థిస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు మరి చైనాలో, రష్యాలో కూడా డిజిటలైజేషన్ వైపు మోదీని మావో అన్నారు. నేను ఏమంటున్నాను సార్, ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్. జైపాల్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినారు, చిదంబరం గారు ఎందుకు మాట్లాడినారు, ప్రణబ్ ముఖర్జీ గారు పార్లమెంటరీ స్థాయి సంఘానికి చైర్మన్ గా ఉండి ప్రణబ్ ముఖర్జీ గారు రికమెండ్ చేసిరు డిమానిటైజేషన్ చేయమని చెప్పి, దాన్ని ఒక పుస్తకం రూపం లోపల ప్రింట్ చేసి పెట్టిండ్రు. కావాలంటే నేను పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తాను నేను. మరి ఆ రోజు ఎందుకు డిమానిటైజేషన్ గురించి ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు ఆలోచించలేకపోయినారు అంటే మరి ఏం చేయలేకపోయినారు? 23,000 కోట్లకి జనధన ఖాతాలు ఇస్తే 23,000 ఖాతాల్లో 13,000 ఖాతాలో 1 రూపాయి కూడా జమ కాలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కోట్ల రూపాయలు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క బ్యాంకులు వేసిన మాట వాస్తవం కాదు. 1 రూపాయి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇజ్జత్ పోతుందని 1 రూపాయి డిపాజిట్ చేశారు. నెక్స్ట్ పాయింట్,
इवाक निर्णय वाल रेल रूपये नोटे रिजर्व बैंक रिज काक मुदे बैठक सिस्टमेटिकेटेड पार्लमेंट डिस्क दीन वे परणा एंत पर्सेज दाँ रिप्लेस वीलू प्रिंटा कागता इंक लेदी वील के नाग प्रिंट प्रेस रिजर्व बैंक अंगीक प्रयत्न विज्ञता मेरे मैं तपूले प्रणाबद्धा नलभ को मुदे आलोचारा एन भाई मंदिर याब इबंधी मद्रास तुफान अड़ कार्डल एटीएम बैंक अस डबू लेकर नाना वस्त्र पड़ता इंत जनमंत व्यवसाय रंग का मीत अन्नी रंग इंत कुल पता मुझे ऊहि कावाल अंत कुट्र कावाले कुट्र यदो पौरपा जो ओके पौरपू इंत देश में पौरपा इंत मंदिर प्रजल की गग्गोल पड़ता वाल गग्गोल पेटार इध खचिंग कुट्र देश प्रजल मीद कुट्र देश कुट्र चार मन अंगीक ब्रेक विषय ब्रेक चर्चा स्टेट्यू।